ఎలక్షన్స్ వల్ల కానివ్వండి, ఐపీఎల్ అయితే ప్రతి సీజన్ ఉంటుంది. ఎలక్షన్స్ వల్ల మూవీస్ అన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. పోస్ట్పోన్ అయినందుకు గాను కొన్ని థియేటర్లకు సినిమాలు అందక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఒక సినిమా నాలుగు షోలు అదే వేస్తాం, అది అలాగే ఉంది కదా అనవాయితీ ఇప్పటిదాకా. సో థియేటర్లకు కొన్ని సినిమాలు అందక థియేటర్లు బంద్ చేద్దామనేసి ఆయా థియేటర్ లీజ్ ఓనర్లు సెల్ఫ్ డెసిషన్, ఇది అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి, బట్ సినిమాలు అందక సెల్ఫ్ డెసిషన్ అండి. ఇది ఎలాంటి భారం అంటే నడిపితే ఇంకెక్కువ భారాన్ని తట్టుకోలేక బంద్ చేద్దాం బెటర్ అనేసి, ఇదంతా మాకు కోవిడ్ నేర్పించిందండి. కోవిడ్లో బంద్ చేస్తే పీస్ఫుల్గానే ఉంటుంది, నడపాల్సిన అవసరం లేదు అనేది ఒక చిన్న నిజం తెలిసింది మనందరికి కూడా బేసికలీ. సో మల్టీప్లెక్స్లలో కూడా ఎన్నో షోస్ బంద్ ఉంటాయండి, మనకు తెలియదు, కాకపోతే సింగిల్ స్క్రీన్స్ బంద్ చేసినప్పుడు తెలుస్తుంది, అంతే ఇంకేం లేదండి. యా, ఇదేమి ఎసెన్షియల్ ఐటమ్ కాదు, ఎంటర్టైన్మెంటే. అండ్ అభిమానులు దూరం అవుతారు అంటే కంటెంట్ లేకపోతే అభిమానులు ఎట్లాగో రారండి, యాక్చువల్లీ కంటెంట్ లేకనే కాబట్టి ఇది, ఆ కంటెంట్ లేకనే కాబట్టి దూరం అయ్యే ప్రసక్తే రాదు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అనొచ్చు మనం. కంటెంట్ లేనందుకు ఎట్లాగో రారు అభిమానులు. సార్ ఎస్ సార్, గవర్నమెంట్ నుంచి చిన్న చిన్న రాయితీలు అడుగుతున్నాము, అదనపు ఐపీఎల్ స్క్రీనింగ్కి పర్మిషన్ ఇవ్వని కానివ్వండి, ఒక రెస్టారెంట్ పెట్టుకునేటట్టు పర్మిషన్ ఇవ్వనని కానివ్వండి, అట్లా అడుగుతున్నాం సార్. అదేనండి, మన కొత్త గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ చెప్పారు. ఏమన్నారంటే, మీరు మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏందో మీరు కూడా సజెస్ట్ చేయండి, విల్ స్టార్ట్ థింకింగ్ ఆన్ దాట్, మా మీదనే డిపెండ్ కాకండి, గివ్ అస్ సమ్ సజెషన్స్ అన్నమాట అన్నారండి.